ఒకసారి ఒక పెద్ద మనిషి యొక్క ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరిగిన తర్వాత డాక్టర్ సమాధానం చెప్తున్నారు, ఇవ్వండి మీరు కొద్ది రోజుల పాటు సజ్దా చెయ్యమాకండి, కొద్ది రోజుల పాటు మీరు నమాజ్ చెయ్యమాకండి, ఒకవేళ మీరు సజ్దా చేసినట్లయితే ఏమైనా సమస్య రావచ్చు, మీరు సజ్దా చేసినట్లయితే ఆ యొక్క కుట్లో ఆ యొక్క ఆపరేషన్లో ఏమైనా సమస్య రావచ్చు, అందుచేత ఒక నెల పాటు మీరు రెస్ట్ తీసుకోండి, నమాజ్ చెయ్యవద్దు. ఈ యొక్క మాట విన్న తర్వాత ఆ యొక్క మనిషి నిరాశ చెందాడు. సోదరులారా, నిరాశ చెందిన తర్వాత ఆ యొక్క మనిషి బాధపడడం మొదలు పెట్టాడు. సోదరులారా, ఇలా కొన్ని రోజులు సాగుతుండగా ఆ యొక్క మనిషి భోజనం చేయడం మానేశాడు, భోజనం చేయడం కూడా మానేశాడు. ఎప్పుడైతే ఆ పెద్ద మనిషి యొక్క కుమారుడు వచ్చి అంటున్నాడు, ఇవ్వండి నాన్నగారు డాక్టర్ మిమ్మల్ని సజ్దా చెయ్యవద్దని అన్నారు, ఇవ్వండి నాన్నగారు డాక్టర్ మిమ్మల్ని నమాజ్ చెయ్యవద్దని అన్నారు, మీరు ఒకవేళ భోజనం చెయ్యకపోతే సమస్యలు వస్తాయి, ఒకవేళ మీరు భోజనం తినకపోతే కొత్త రోగాలు సృష్టించబడతాయి, అందుచేత మీరు భోజనం చెయ్యండి, లేదంటే మీరు ఇంకా వీక్ అయిపోతారు. ఈ యొక్క మాట విన్న తర్వాత ఆ మనిషి యొక్క సమాధానం వినండి. సోదరులారా, మీరు ఈ రోజే మేల్కొంటారు. మీరు ఆ యొక్క మాటని గమనించినట్లయితే సోదరులారా, ఈ రోజు నుండి మీరు నమాజ్ చేయడం ప్రారంభిస్తారు. ఆ యొక్క మాట ఏంటి? ఆ యొక్క పెద్ద మనిషి సమాధానం చెప్తున్నాడు, నన్ను డాక్టర్ నమాజ్ చెయ్యవద్దని అన్నాడు, నన్ను డాక్టర్ సజ్దా చెయ్యవద్దని అన్నాడు. ఈ యొక్క మాట నాకు చాలా బాధేసింది, నేను నమాజ్ చెయ్యకుండా అల్లా ఇచ్చిన భోజనాన్ని నేను ఎలా తినాలి, నేను నమాజ్ చెయ్యకుండా అల్లా పెట్టిన భోజనాన్ని, అల్లా నాకు ఇచ్చిన రిస్క్ ని నేను ఏ విధంగా తినాలి, అల్లా నా పైన కారుణ్యం చూపుతున్నాడు, నేను అల్లా యొక్క ఇబాదత్ చేయలేకపోతున్నాను, అల్లా యొక్క ధ్యానం చేయలేకపోతున్నాను, అల్లాని నేను ఆరాధించలేకపోతున్నాను, మరి ఏ విధంగా అల్లా ఇచ్చిన భోజనాన్ని నేను తినాలి? సోదరులారా, ఈ యొక్క మాట బట్టి మీకేం అర్థమవుతుంది? మనసులో చెప్పెట్టి సమాధానం చెప్పండి. నేను అడిగే ప్రశ్నకి జవాబు మీ దగ్గర ఉంటే సోదరులారా మీరు సక్సెస్ అయినట్టు. మీరు రోజుకి 5 పూట్ల నమాజ్ చెయ్యకపోయినా సరే అల్లా మీకు భోజనం ఇస్తున్నాడా ఇవ్వడం లేదా, అల్లా మీ యొక్క సంపాదనలు కారుణ్యం చూపుతున్నాడా చూపడం లేదా, మనం ఎందుకు అల్లా యొక్క ఆరాధన మనం చేయడం లేదు, మనం ఎందుకు అల్లా యొక్క ధ్యానం చేయడం లేదు? అల్లా మన పైన దయ చూపుతున్నాడు, అల్లా మన యొక్క సంపాదన పైన కారుణ్యం చూపుతున్నాడు, మన యొక్క బిజినెస్ పైన కారుణ్యం చూపుతున్నాడు, అదే విధంగా మన ఇంట్లో కూడా అల్లా కారుణ్యం చూపుతున్నాడు, కానీ మనం రోజుకి 5 పూట్లు నమాజ్ అల్లా చేయడానికి పిలుస్తున్నాడు రా అయినప్పటికీ మనం అటువైపు వెళ్తున్నామా, మస్జిద్కి వెళ్తున్నామా, ఇంట్లో నమాజ్ చేస్తున్నామా, అల్లా యొక్క ఆరాధన చేస్తున్నామా? లేదు కదా, మళ్ళీ ఎప్పుడు చేస్తాం? సోదరులారా, ఆ యొక్క మనిషి యొక్క సమాధానం వినండి, నేను ఏ విధంగా భోజనం చెయ్యాలి, నేను నమాజ్ చేయడం లేదు, కానీ అల్లా ఇచ్చిన భోజనాన్ని నేను ఏ విధంగా తినగలను, అల్లా రిస్క్ ఇస్తున్నాడు, ఆ యొక్క రిస్క్ ని నేను ఏ విధంగా తినగలను అని ఆ యొక్క మనిషి సమాధానం చెప్పడం అనేది జరిగింది. మనం నమాజ్ చెయ్యకపోయినా సరే, మనం తల్లిదండ్రులు గౌరవించకపోయినా సరే, మనం అల్లాని దుఃఖ పెట్టినా సరే, మహాప్రవక్త వారి యొక్క సున్నత్ పైన అమలు చేయకపోయినా సరే, మనకి అల్లా భోజనం ఇస్తున్నాడు, మనం రోజుకి 3 సార్లు హాయిగా తింటున్నాము, మన యొక్క బిజినెస్ బాగా రన్ అవుతుంది, అల్లా దయ చూపుతున్నాడు. సోదరులారా, మరి అల్లా యొక్క ఆరాధన మనం ఎప్పుడు చేస్తాము? మనల్ని ఈ ప్రపంచంలో అల్లా పంపించాడు, మన ఆరాధన ఎప్పుడు చేస్తాము? అల్లా యొక్క ధ్యానం మనం ఎప్పుడు చేస్తాము? సోదరులారా, ఇప్పటికి కూడా సమయం ఉంది, రోజుకి 5 పూట్ల నమాజ్ చేస్తూ ఉండండి. ఆ యొక్క పెద్ద మనిషి చెప్పిన మాట నుండి మీరు నేర్చుకోవాల్సిన మాట ఇదే. ఆ యొక్క మనిషి యొక్క మనసులో ఉన్న ప్రేమ చూడండి, నమాజ్ పట్ల ఉన్న ప్రేమ చూడండి, ఆరాధన పట్ల ఉన్న ప్రేమ చూడండి. నేను ఏ విధంగా భోజనం చేయాలి, అల్లా ఇచ్చిన భోజనాన్ని, అల్లా ఇచ్చిన రిస్క్ నేను ఏ విధంగా తినాలి, నేను అల్లాని ఆనంద పెట్టడం లేదు కదా, నేను అల్లా యొక్క ఆరాధన చేయలేకపోతున్నాను కదా, మరి ఏ విధంగా నేను తినగలగాలి అని ఆ యొక్క మనిషి సమాధానం చెబుతున్నాడు. ఆ యొక్క మనిషి చెప్పిన మాటల నుంచి మీరు అర్థం చేసుకోవాల్సిన మాట ఇదే, ఈ రోజు నుంచి మీరు నమాజ్ చేయడం ప్రారంభించండి, ఈ రోజు నుంచి కాదు ఇప్పటి నుండి మీరు నమాజ్ చేయడం ప్రారంభించండి, అదే విధంగా విడిచిపెట్టిన నమాజ్ ని కూడా చేస్తూ ఉండండి. సోదరులారా, అల్లా యొక్క కారుణ్యం పొందుతూ ఉండండి, అల్లా యొక్క ఎంతో కారుణ్యం మన పైన చూడండి. మనం రోజుకి 5 పూట్ల నమాజ్ చేయకపోయినా సరే అల్లా మన పైన కారుణ్యం చూపుతున్నాడు. సోదరులారా, అల్లా యొక్క ఆరాధన చేస్తూ ఉండండి, రోజుకి 5 పూట్ల నమాజ్ చేసినట్లయితే అల్లా ఇంకా ఆనందిస్తాడు. సోదరులారా, అల్లా యొక్క దయ పొందడం కోసం, అల్లా యొక్క కృప పొందడం కోసం రోజుకి 5 పూట్ల నమాజ్, ఫర్జ్ నమాజ్ ని చేస్తూ ఉండండి, మహాప్రవక్త వారిని ఆనంద పెడతా ఉండండి.